ఇవ్వాలి. చేనులలో కరెంట్ కోతలు విధించడం మానుకోవాలి. రైతులకు కరెంట్ కోతలు మానుకోవాలి. మానుకోవాలి. 24 గంటలు రైతులకు కరెంట్ ఇవ్వాలి. ఇవ్వాలి ఇవ్వాలి. తెలుసుందే ఈ రోజు రాష్ట్రంగా రైతులంగ సోదరులు వారు పండించేటువంటి పంటలకి రోడ్లు మోటార్లు ఆడించడానికి కరెంట్ లేక అనేక రకాలైనటువంటి కష్టాలు పడుతూ ఉన్నాయి. 24 గంటలు కరెంట్ ఇస్తున్నామని దామికాలు చెప్పుకున్నటువంటి ప్రభుత్వం కనీసం 5-5.5 గంటలు కూడా కరెంట్ ఇవ్వలేనటువంటి పరిస్థితుల్లో కొన్ని ప్రాంతాల్లో అయితే 4 గంటలు కూడా ఇవ్వలేనటువంటి పరిస్థితి ఈరోజు రాష్ట్రంలో మనకు కనిపిస్తూ ఉంది. ఆ ఇచ్చే కరెంట్ కూడా 4 గంటలు ఇచ్చినా 4.5 గంటలు ఇచ్చినా 5 గంటలు ఇచ్చినా ఎప్పుడు ఇస్తున్నారో ఏ సమయానికి ఇస్తున్నారో కూడా చెప్పలేని పరిస్థితిలో ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నది. దీన్ని దృష్టిలో పెట్టుకొని కాంగ్రెస్ శాసనసభా పక్షం నుంచి రాష్ట్ర రైతాంగ సోదరుల కోసం వ్యవసాయ రంగాన్ని కాపాడటం కోసం ఈరోజు కాంగ్రెస్ శాసనసభా పక్షం నుంచి అడ్జర్న్మెంట్ మోషన్ ఇచ్చి ఇది అత్యవసరమైనటువంటి అంశం దీని మీద మాట్లాడాలని చెప్పి మేము సభలో అడ్జర్న్మెంట్ మోషన్ ఇవ్వడం జరిగింది. దురదృష్టం సభలో గౌరవ సభాపతి గారికి పదే పదే మా గొంతు పోయేటట్టు అరిచి ఈ పెట్టుకొని దీని మీద మాట్లాడాలి, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతాంగ సోదరులు ఇబ్బంది పడుతున్నారని ఎంత పెద్ద ఎత్తున గొంతు పోయేటట్టు అరిచినా కానీ మా వైఖరిని కానీ మాకెళ్ళి చూడటం కానీ చేయకుండా ఈ అడ్జర్న్మెంట్ మోషన్ని తిరస్కరించినందుకు చాలా బాధతో ఆవేదనతో మేము ప్రొటెస్ట్ చేసి బయటకు వచ్చాం. అందరికీ మేము చెప్పేది ఒకటే, స్నేహితులందరూ ఆలోచన చేయండి, ఈ సభలో అసలు ప్రజా సమస్యలపైన చర్చించడానికి ముఖ్యంగా రైతులు పడుతున్నటువంటి అంశాలపైన చర్చించడానికి ప్రభుత్వం ముందుకు రాని ఈ వైఖరిని తీవ్రంగా ఖండిస్తూ కాంగ్రెస్ శాసనసభ్యులుగా మేము ప్రొటెస్ట్ చేసి బయటకు వచ్చాం. ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం, కరెంటు రైతులు పండించుకునేటువంటి పంటకి ఏ ఒక్క నిమిషం కూడా ఏ ఒక్క గంట కూడా అంతరాయం జరగకుండా కరెంటు ఇవ్వాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. సభలో చర్చ కూడా జరగాలని కూడా డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు అసెంబ్లీలో మా సిఎల్పి తరఫున ఇచ్చినటువంటి అడ్జర్న్ మోషన్ ఏదైతే ముఖ్యంగా ఈ క్రాప్ సీజన్లో రైతులందరూ కూడా కరెంటు రాక, కరెంటు ఎప్పుడు వస్తుందో తెలియట్లేదు, ఎప్పుడు పోతుందో తెలియట్లేదు, మాట మాటకు కరెంటు ట్రిప్ అవ్వడము, కరెంటు కోతలు మరి 4-5 గంటలు కూడా కరెంటు ఇవ్వనటువంటి పరిస్థితులలో రైతుల యొక్క విజ్ఞప్తి మేరకు రైతుల యొక్క ఆవేదన అర్థం చేసుకొని వారి పంటలను వారి రైతుల ప్రాణాలను కాపాడాలన్న ఉద్దేశంతో ఈరోజు మా సిఎల్పి నుంచి ఇచ్చినటువంటి అడ్జర్న్ మోషన్ వైపు కనీసం చర్చించకుండా మాట్లాడకుండా మా ముఖం కూడా చూడకుండా స్పీకర్ గారు వివరించిన తీరు చాలా అభ్యంతరకరం. గతంలో ఎప్పుడైనా అడ్జర్న్ మోషన్స్ ఇస్తే చర్చించేది, కానీ ఈ 9 సంవత్సరాల్లో ఒక్కరోజు కూడా అట్లా ఈ సబ్జెక్ట్ మీద ఏ ఒక్కరోజు కూడా అడ్జర్న్ మోషన్ తీసుకోకుండా నిర్లక్ష్యంగా చేసి మరి ఈ సబ్జెక్టు చర్చకు రాకుండా అడ్డుకుంటారు. ఏ సబ్జెక్ట్ అయినా ఇవాళ రైతులు ఇబ్బంది పడతా ఉన్నారు. మాట మాట్లాడితే మరి టీఆర్ఎస్ నాయకులు అంటారు దేశానికే ఆదర్శం 24 గంటలు, ఇంకా 64 గంటలు ఒక రోజు ఉంటే 64 గంటలు కూడా ఇస్తామని. 24 గంటలలో 4 గంటలు కూడా కరెంట్ వచ్చే పరిస్థితి లేదు. మిర్చి రైతాంగము, వరి రైతాంగము, ఇతర పంటలు వేసినటువంటి వాళ్ళు మరి నష్టపోతున్నారు. ఈ నష్టాన్ని ఈ ప్రభుత్వం పూడ్చలేదు, తర్వాత ఆత్మహత్యల వైపు కూడా వాళ్ళ యొక్క ఈ నష్టం అటువైపు దారి తీసే ప్రమాదం ఉంది, ప్రాబ్లమ్స్ ఉన్నాయి. కాబట్టి వెంటనే ఆ అంశాన్ని తీసుకొని చర్చించాలి. అదేవిధంగా ఇమీడియట్లీ ఆ కరెంటు శాఖ ఏదైతే ఉందో సమావేశం ఏర్పాటు చేసి గ్రామాల వారీగా లేదా సబ్స్టేషన్ల వారీగా ఎక్కడెక్కడ ఎంతెంత ఇస్తున్నారో తీసుకొచ్చి రైతుల ముందు కూడా ఎవిడెన్స్ పెట్టడానికి రావాలి. కరెంట్ 24 గంటలు ఖచ్చితంగా ఇవ్వాలని ఇక్కడ నుంచి మేము డిమాండ్ చేస్తాను. రైతులకు భరోసా కల్పించాలని కూడా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తాను. పదే పదే విద్యుత్కు సంబంధించి రాష్ట్రంలో ఎక్కడ కూడా విద్యుత్ ఇబ్బంది లేదని, 24 గంటలు రైతులకు 3-phase కరెంట్ ఇస్తున్నామని గొప్పలు చెప్తా ఉన్నాయి. గత 25 రోజుల నుంచి రైతులు పడతా ఉన్న ఇబ్బందులను కూడా చూడకుండా
गौरवप्रदम असैम्ली सवेश संबंधित मंत्री अंदर कल विद्युत को संबंधी एदो गोपाने प्रयत्न मैं पूर्ति अड़ता डिस्काजु विद्युत एक्सचे द्वारा विद्युत को प्रभुत्म मुंदट अभ्यर्थन पटिंदा लेदा मिलियन यूनिट संबंधी विनियोग जो रेल मिलियन यूनिट वर के सरपो करे तरण करे को डिस्काजु प्रभुत्म डबूल कावाले अनी प्रतिपादन पड़ते इप्पटि वरकु दानि पैन स्पंदिंचक पोटं वास्तवमा कादा इंधन एक्सचेंज नुंचि डिस्काम्लकु संबंधिंचि डब्बुलु इव्वकपोटं वल्ल इब्बंदि पड़ता उन्न डिस्काम्ल संगति ई रोजु डिस्काम्लु विनियोग रैतुलकु संबंधिंचिन विनियोग विषयंलो करंट इव्वलेकपोतां उन्न वास्तविक परिस्थितिनि ई रोजु प्रभुत्वं चर्चकु तीसुकुरावालनि मेमंदरं कूडा कोर्नां अडजस्ट्मेंट मोशन इच्चिनां गौरव शासन सभापति गारिनि तिरस्करिंचडं कूडा जरिगिंदि इप्पटिकैना मेमु डिमांड चेस्तां रैतुलकु मीरु चेप्तुन्नट्टु 24 गंटल थ्री फेज करंट इव्वालनि मेमु डिमांड चेस्तां